కావలి వేదికగా ప్రతిపక్షాలపై సీఎం జగన్ నిప్పులు చెరిగారు. పంచ్లు ప్రాసలతో చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. ప్రజలతోనూ పేదలతోనూ బాబు బంధం అతకని బంధం. అందుకే నోటికి ఆయన ఫెవికాల్ వేసుకుంటాడు, నోటికి ఫెవిక్విక్ పూసుకుంటాడు, పూసుకొని నోరు మూసుకుంటాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారిని పొరపాటున ఏ ఒక్కరైనా నమ్మారు అని అంటే బంగారు కడియం ఇస్తానన్న పులిని కథ గుర్తుందా? చంద్రబాబు నాయుడు గారిని నమ్మటము అని అంటే ఆ పులి నోట్లో తలకాయ పెట్టడమే అని ప్రతి ఇంట్లోకి వెళ్ళి చెప్పండి. సామాజిక వర్గాల్లో కానీ అభివృద్ధిలో కానీ ఆ పేదలకు మంచి చేసి చూపించి ఉంటే, ప్రజలకేమైనా మంచి చేసి ఉంటే మరి నీకు మూడు పార్టీలతో పొత్తెందుకయ్యా చంద్రబాబు అని నేను అడుగుతా ఉన్నాను. అయ్యా 14 ఏళ్ళు సీఎంగా చేసావు, 3 సార్లు సీఎంగా చేశానని చెప్పుకుంటావు, మరి నీ పేరు చెబితే పేదలకు గుర్తుకొచ్చే పథకం కనీసం ఒక్కటంటే ఒక్కటైనా ఉందా? అయ్యా నీ పేరు చెబితే కనీసం పేదలకు ఒక్కటంటే ఒక్కటైనా నువ్వు చేసిన మంచి ఏదైనా ఉందా? రెండు చేతులు పైకెత్తారా బా, ఇలా 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 ఇలా. ఎందుకనంటే ఈరోజు మీరు వేసే ఓటు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఓటు కాదు. ఈ ఓటుతో వచ్చే 5 సంవత్సరాలు మీ తలరాతలు మారుతాయి. ఈ ఓటుతో ఇది విశ్వసనీయతకు వంచనకు మధ్య జరుగుతా ఉన్న ఈ యుద్ధం. ఈ యుద్ధంలో వంచకుల్ని వెన్నుపోటుదారులను ఓడించేందుకు మీరంతా కూడా సిద్ధమేనా అడుగుతారు.